ఈరోజు రివ్యూ ఏంటంటే ట్రాక్టర్ సెగ్మెంట్లో మాసే ఫర్గూషన్లో ఉన్న 28 HP ఈ మినీ ట్రాక్టర్ని. ఈ మినీ ట్రాక్టర్ స్పెషల్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్ ఇండియాలో డెలివరీ అవుతుంది అనమాట. అంటే ఏదైతే కనుక ఎక్స్పోర్ట్ క్వాలిటీలో ఇంతకుముందు వచ్చేటి ఇండియాలో డెలివరీ ఇచ్చేవాళ్ళు కాదు, ఈ ప్రోడక్ట్ ఇస్తున్నారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఉన్నాయి, లాస్ట్ వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాము. ఏమైనా డౌట్స్ ఉంటాయి కనుక కామెంట్స్లో తెలపండి, ప్రతిదానికి కూడా క్లారిటీ ఇస్తాను. సో మనకి ఈ దీని రివ్యూ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ లక్ష్మి ట్రాక్టర్స్ అనంతపూర్ వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుందాం. ఎవరైనా సరే అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉండే వాళ్ళు మాసే ఫర్గూషన్ కొనాలి అనుకుంటే ఈ ట్రాక్టర్ షోరూమ్ వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. దీని ఇంజిన్ విషయానికి వస్తే కనుక ఇది 28 HP 3 సిలిండర్ డీజిల్ ఇంజిన్ విత్ రియర్ ఫ్యూయల్ ట్యాంక్తో వస్తుంది. ఇది 6028 ఆర్చర్డ్ వెర్షన్ అనమాట. అంటే పర్టికులర్లీ ఇది ఇంతకుముందు చెప్పినట్టు నేను ఎక్స్పోర్టింగ్ వెరైటీ, అంటే వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే వెరైటీ. దీని స్పెషల్ ఏంటంటే హైటార్క్ పీటీఓ ఉంటుంది, 4-వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది. తర్వాత వైడ్ కంఫర్టబుల్ లెగ్ రూమ్ ఉంటుంది, ఎందుకంటే కనుక గేర్ సిస్టమ్ అంతా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇచ్చున్నారు కాబట్టి కంఫర్టబుల్ లెగ్ రూమ్ ఉంటుంది. సూటబుల్ ఫర్ ఆల్ ఫామ్ ల్యాండ్స్, అంటే అన్ని రకాల వ్యవసాయ భూములకు ఇది అనువైనది. ఒక పని కాదు, పడ్లింగ్, టెల్లింగ్, రోటోవీటర్, రివర్సిబుల్ ప్లవ్, సో అన్ని రకాల పనులు మనం దీంట్లో చేసుకోవచ్చు. యూజువల్గా ఏంటంటే గ్రేప్ అండ్ పొమోగ్రనేట్ లో హైట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి చేస్తారు. దీనికి ఈ సైలెన్సర్ కూడా ఈ ఫ్రంట్ సైడ్ ఏదైతే రేడియేటర్ కింద ఉంటుందో అక్కడికి వస్తుంది. సో ఆల్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఏది కూడా ఇది అంటే నార్మల్ ట్రాక్టర్ ఏదైతే చేస్తుందో అన్ని రకాల పనులు చేస్తుంది ఎక్స్క్లూడ్ అయ్యలేదు, ఎందుకంటే ఈవెన్ దీనికి డ్యూయల్ పీటీఓ ఆప్షన్తో సహా ఉందన్నమాట. పైగా ఇది 4-వీల్ డ్రైవ్తో కూడా వస్తుంది కాబట్టి సో అన్ని రకాల పనులు కూడా టెన్షన్ లేకుండా ఆరామ్గా చేసుకోవచ్చు. ఇది ఒక టాప్ వ్యూ ట్రాక్టర్కి, ఎందుకంటే దీనికి సైలెన్సర్ ఉండదు, ఇంజిన్ కిందికి వచ్చేస్తుంది సైలెన్సర్. తర్వాత ఈ ఫ్యూయల్ ట్యాంక్ కూడా బ్యాక్ సైడ్ మౌంటెడ్ అనమాట, డ్రైవర్ సీట్ వెనకాల ఉంటుంది. 25 లీటర్స్ దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుందన్నమాట. కంఫర్టబుల్ సీటింగ్ పొజిషను, ఇక్కడ ఇచ్చిన ఈ సీట్ ఏరోడైనమిక్స్ చూస్తే కనుక చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఎంటైర్ గేర్ లీవర్స్ సిస్టమ్ మొత్తం అడిషనల్ లీవర్స్ కూడా అన్నీ కూడా ఎక్కడైనా కాళ్ళకు అడ్డం రాకోకుండా చాలా కంఫర్టబుల్ పొజిషన్తో ఇచ్చున్నారు. ఒకసారి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే కనుక హారన్, లైట్స్ ప్లస్ మన లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్, పార్కింగ్ స్విచెస్ అన్నమాట ఇవన్నీ, అది లైట్ అడ్జస్ట్మెంట్, బీమ్ అన్నీ. తర్వాత ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే ఓడోమీటర్, ఫ్యూయల్, స్పీడోమీటర్, తర్వాత అది టెంపరేచర్ మీటర్ అండ్ అడిషనల్ పార్కింగ్ లివర్స్ అన్నమాట. ఇగ్నిషన్, తర్వాత బ్రేక్స్. నేను చూసాను చాలా కంఫర్టబుల్ క్లచ్ కంఫర్టబుల్ బ్రేక్లు ఉన్నాయన్నమాట, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది కార్ని నడిపినట్టే ఉంది నాకైతే. ఆల్మోస్ట్ అవి బ్రష్ చేసి చూసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ కార్ అంత కంఫర్టే ఉంది. నా ఒక్కసారి పీటీఓ ఆప్షన్స్ చూస్తే కనుక ఇది డ్యూయల్ పీటీఓ, 2 RPMలలో వస్తుంది, 540 RPM, తర్వాత 1000 RPMలో వస్తుంది. సో మీకు ఈ పర్టికులర్ దీనికి వల్ల కంఫర్ట్ ఏంటంటే కనుక ఈ రోటో టెల్లింగ్ వల్ల అప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈవెన్ ఇది రివర్సిబుల్ ప్లవ్తో కూడా వర్క్ చేస్తుంది అన్నమాట, మినీ ట్రాక్టర్ అయినా కూడా. ఇందాక చెప్పాను కదా అడిషనల్ లివర్స్, అంటే 2-వీల్ డ్రైవ్, 4-వీల్ డ్రైవ్ కన్వర్షన్కి మొత్తం అన్నీ కూడా అక్కడే వస్తాయి. బ్రేక్ ప్యాడ్స్, ఎక్సలేటర్, హైడ్రాలిక్ లివర్స్, దీనికి మొత్తం 8 గేర్స్ ఉంటాయి, 6 ఫార్వర్డ్, 2 రియర్. ఆ మిగిలిన గేర్స్ వచ్చేసి హై అండ్ లో గేర్స్, అది తర్వాత పీటీఓ గేర్ అనమాట. ట్వెల్వ్ వోల్ట్స్ ఛార్జ్ హోల్డర్, తర్వాత మిగిలిన లివర్స్ అవన్నీ
యూటిలిటీ లివర్స్ మొత్తం. ఒకసారి బానెట్ లిఫ్ట్ చేసి చూద్దాం మొత్తం ఇంజన్ అండ్ ఎవ్రీథింగ్. సో రేడియేటర్ ముందర బ్రాండెడ్ బ్యాటరీతోనే వస్తుంది, అమెరాన్తో వచ్చింది. నేను టైర్లు కూడా చూసాను, ఇవి ఈ వెహికల్కి అయితే పర్టికులర్లీ ఈ వీల్ ప్రస్తుతానికి షోరూంలో ఉన్న దానికైతే MRF టైర్స్తో సహా వచ్చింది. యూజువల్గా MRF టైర్స్ ప్లస్ మన ట్రాక్టర్ రావాలంటే టైం పడుతుంది, ఎందుకంటే అది ర్యాండమ్గా వేస్తూ ఉంటారు కాబట్టి మనకి పర్టికులర్లీ MRF కోసం వెయిట్ చేయలేరు. ఇందాక చెప్పాను కదా ఇది ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్, ఫోర్ వీల్ డ్రైవ్ హై టార్క్ డ్రై ఎయిర్ ఫిల్టర్ ఆయిల్ ఇమ్మర్స్డ్ బ్రేక్స్ ఉంటాయి దీనికి. తర్వాత పార్షియల్లీ సింక్రోమస్ గేర్ బాక్స్ అన్నమాట. ఒకసారి టైర్ సైజ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ టైర్ 8.3/20 ఉంటుంది. ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే కనుక 180/85 D12. ఇక్కడున్న హెడ్ మెకానిక్ కొన్ని సూచనలు అడిగాము, అంటే రెగ్యులర్గా మన ట్రాక్టర్ వాడుతున్న వాళ్ళకి సూచనలు ఏమి ఎటువంటివి అంటే, వీళ్ళు ఇచ్చిన మెయిన్ సజెషన్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా డ్రైవర్స్ని మార్చొద్దు అని. ఎందుకంటే కనుక ఆ గేర్ మూమెంట్ ఒక బండికి ఒక్కొక్క లాగ్ ఉంటుంది, ఫ్రీక్వెంట్గా డ్రైవర్స్ని మార్చడం వల్ల కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. సో దట్ ఎక్కువ ఇష్యూస్ కానీ రిపేర్స్ కానీ రావడానికి మెయిన్ రీజన్ ఏమి అంటే రకరకాల డ్రైవర్లను మనం ఎక్కిస్తూ ఉంటాం కదా, సో అది ఇబ్బంది. ఇవి గేర్ లివర్స్ ఇందాక చెప్పాను కదా, ఇది రెగ్యులర్ గేర్ లివర్, ఒకటి పిటివో, ఒకటి హై అండ్ లోడ్ గేర్స్ అన్నమాట. తర్వాత ఇది హైడ్రాలిక్ లివర్ అడ్జస్ట్మెంట్కి. లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి దీని హైడ్రాలిక్ లివర్స్తో 730 kg వరకు మనం లిఫ్ట్ చేయొచ్చు. అదే ఇక్కడున్న హెడ్ మెకానిక్ని మనం అడిగాం కదా ఇందాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే కనుక షార్ప్ కర్వ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఏ ట్రాక్టర్ అయినా కూడా, ఎందుకంటే ట్రాక్టర్ అనేది ఒక డిఫరెన్షియల్ అనే ఒక కాన్సెప్ట్తో పనిచేస్తుంది కాబట్టి. రెండోది పడ్లింగ్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా డ్రైవర్స్ని చేంజ్ చేసే మెథడ్ని మీరు ఆపుకుంటే కనుక మీ ట్రాక్టర్ లైఫ్ చాలా బాగా వస్తుంది, రిపేర్లు కూడా ఉండవు అన్నమాట.